ఈ ఆడదాని కన్ను మన మీద పడకూడదన్నాను ఈ ఆడ వాసన మనకు తగలకూడదన్నాను ఆ ఆడదాని కోసమే ఈ రోజు నువ్వు నాకు ద్రోహం చేశావు ఈ రోజు భాషాచావి కరకుడవయ్యావు అమ్మకు మాటిచ్చుండకపోతే అక్కడే నీ గుంతు మీద కాలేసి తొక్కి చంపేసేవాణ్ణి అమ్మ చనిపోయాక నేను మామయ్య దగ్గర తీసుకొచ్చి బాగా చదివించి ప్రయోజకుడు చేయాలి ప్రతి ఒక్కరిని నీ చేయించాచా కనీసం ఎంగిడి బిడ్డలు కూడా రాల్చరా చెయ్యిత్యా ప్రతి ఒక్కరూ నా కడ దగ్గర వచ్చేరారు ఆనాడు పెళ్లి చేసుకుని హాయిగా బతకరా అంటే పెళ్లి పటాకులు లేకుండా అన్నయ్య అడుగు జాడలో నడుస్తానన్న వాడే వారికి తెలియకుండా అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు కాళ్ళు పట్టుకుని క్షమాపణడు వద్దు మామ వద్దు క్షమించే ప్రశ్నే లేదు రౌడీజం అంటే బెల్ట్ బాంబులు అడుగు చుట్టుకుని బ్రతకడవరా ఎన్నోసార్లు చెప్పా ఒక ఆడదాని మెళ్ళు మూడు ముళ్ళు వేసి విధురాలు చేసి అధికారం లేదని చెప్పా పుట్టిన బిడ్డల్ని అనాథలు చేసిన పాపం మన చేతి కట్టకూడదని చెప్పా ఈ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అన్నది జనానికి వేదాంతం అయితే అది మనకు సిద్ధాంతం అని చెప్పా నాకు ఉద్యోగం వద్దు పెళ్ళొద్దు నువ్వే కావాలి నీతోడుంటా అన్నావు నువ్వు తోడబుట్టిన వాడివి కాదురా తోడీలువి రాముడి వెంట నడిచిన లక్ష్మణుడివి కాదురా ఇంటి గుట్టు చెప్పి రావణాసురుని మోసం చేసిన విభీషణుడు ఈరోజు చచ్చిపోయింది భాష కాదు నువ్వు నువ్వు పోరా అన్నయ్య ప్రపంచంలో గొప్ప అన్నదమ్ములు ఎవరంటే రామలక్ష్మణుల పేర్లు చెప్తారు లేడీ రూపంలో ఉన్న మారీచుడి వెంట రాముడు వెళ్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిన వదిలి రావద్దు అంటే అలాగే మాటిచ్చిన లక్ష్మణుడు మాట తప్పాడు తమ్ముణ్ణి రాముడు క్షమించినట్టు నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావన్న నమ్మకం ఉందనే ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నానన్నయ్య మనం విడిపోయి ఐదేళ్ళైందా బాబుకి ఆరేళ్ళైందన్నయ్య మరదలు ఎలా ఉంది బాగుందన్నయ్య ఎరా నన్ను వేసేయాలనే ప్లాన్లో వచ్చావా లేదన్నయ్య మన వృత్తికి ఇది అవసరమని ఇది లేకుండా బయటకు వెళ్ళదు నువ్వే కదా నాకు నేర్పావు నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చచ్చా ఇప్పుడు చెప్పన్నయ్య నన్ను పిలిచింది ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్ కోసమా కాదురా లవ్ సెటిల్మెంట్ కోసం ఏం తమ్ముడు అలా చూస్తున్నావు నిజం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియటం లేదు మన వాళ్ళందరినీ అడిగాను వాళ్ళు చెప్పలేకపోయారు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నేను అడిగితే తెలుస్తుందని పిలిపించాను ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటానయ్య ఆ అమ్మాయి చెప్పు నువ్వే కాదు మీ గర్ల్స్ అంతా అంతే ప్రేమిస్తుంటే ఎలా పోషిస్తావు అంటారు జాబ్ వచ్చి ట్రైనింగ్ కి వెళ్తుంటే నన్ను వదిలి ఎలా వెళ్తావు అంటారు కార్తీక్ మన పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా పెళ్లి చేసుకున్నాను తీసుకెళ్ళొచ్చుగా మూడు నెలల్లో నా ట్రైనింగ్ అయిపోతుంది నీ డిగ్రీ అయిపోతుంది అప్పుడే పెళ్లి కానీ నిన్ను చూడకుండా ఈ త్రీ మంత్స్ ఎలా ఉండను నేనేమో హైదరాబాద్ నువ్వేమో బాంబే అయితే ఏంటి డ్రీమ్స్ లో కలుసుకుంటాం సెల్ ఫోన్స్ లో మాట్లాడుకుంటాం అప్పటిదాకా మన మధ్య చిన్న సునామీ నీ ప్రేమ నిలబెట్టడానికి ఏమైనా చేస్తానన్నయ్య సారు వారు కలిసిపోయిన అన్నదమ్ములిద్దరిని ఏసయ్య ఆ మిషనరీ హాస్టల్ ఖాళీ చేయించి నాకు ఇప్పించాలా ఐదు కోట్లు ఇస్తా తిను తిను తినాలా సంజయ్ అల్లుడు ఇవాడు పేపర్ చూసావా రాజకీయ నాయకులు అంతా దొంగలే కాకపోతే చిన్న పెద్ద తేడాలు ఉంటాయని నువ్వు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు తమాస్ తమాస్ నిజాన్ని నిర్భయంగా చెప్పిన మంత్రికి ఫస్ట్ క్లాస్ బుకే పంపించండి అబ్బా మళ్ళీ నవ్వుతారేంటండి మా అన్నయ్య లవ్ లో పడ్డాడు నిజమా ప్రేమించుకున్నామని మనల్ని గెంటేశారు అప్పుడు మనం తప్పు చేసాం కాబట్టి గెంటేశాడు కానీ ఇప్పుడు ప్రేమ విలువేంటో తెలుసుకున్నాడు కావేరి అనే కాలేజ్ స్టూడెంట్ లవ్ చేస్తున్నాడు స్టూడెంట్ ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుందా మా అన్నయ్య ఎప్పుడు వన్ వేనే కానీ ఈ ప్రేమని టూ వే చేయమన్నాడు అర్థం కాలేదా ఎలా ప్రేమించాలో
నన్ను నేర్పన్నాడు మిమ్మల్ని పెద్ద కామెడీ నాకు తెలుసులే అందుకే నీ హెల్ప్ అడుగుదామని చాచా అబ్బా ఊర్కొండి బావగారి ప్రేమకి నేను హెల్ప్ చేయడం ఏంటండి అబ్బే నాలో ఏం చూసి ప్రేమించావు చెప్పవే దాన్ని అక్కడ ప్లే చేస్తాను చెప్తాను ఆ చెవిటి ఇవ్వండి ఏం దేవరాజు ఇలా వచ్చావు ఏమైనా పని పడిందా ఏం లేదు ఇవాళ లిక్కర్ టెండర్లు కదా ఎడదాం పద నువ్వే ఆ పని చూసుకో నాకు వేరే పని ఉంది మీ అన్నయ్యని కలవడమేగా అవును ఎక్స్పెక్ట్ చేశా మీ అన్నయ్య సామాన్యుడు కాదయ్యా నిన్ను ఎక్కడ నొక్కితే పడిపోతావో అతని బాగా తెలుసు మా అన్నయ్యని తేలిక చేసి మాట్లాడద్దు ఒక్కసారి కలిస్తేనే అంత ప్రేమ పుట్టుకొచ్చిందా జీవితంలో అన్నయ్యని మళ్ళీ కలవలేనేమో అనుకున్నా దేవుడే అవకాశం ఇచ్చాడు కాదా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నమ్మకంగా ప్రవర్తించు టైం వచ్చినప్పుడు లేపే రెండు రైళ్ల మధ్య తలపెట్టు ప్రాణాలతో బ్రతకొచ్చు కాని మా అన్నదమ్ముల మధ్య వచ్చావు అడ్రస్ లేకుండా పోతావు చూద్దాం ఏందన్న అక్కడ చూస్తున్నావు అవేంట్రా ఉచిత కరెంటు తీగలు వాటి మీద ఏమున్నాయిరా పౌరాలు అవి మామూలు పౌరాలు కాదు మరి ప్రేమ పౌరాలు ఒకటి నేను మరొకటి కావేరి అబ్బో పిచ్చి బాగా ముదిరింది అత్తే వచ్చినప్పుడు గడియారం గడి ఈవెట్లు పిడితే జారి పడిపోయాడు అన్నయ్య టీ అంటే ఇదే తమ్ముడు ఏడేళ్ల నుంచి మేము టీ ఇస్తుంటే టీ అంటే ఇదేనా అన్నావు ఇప్పుడు తమ్ముడేవగానే టీ అంటే ఇది అంటున్నావు అర్జెంట్ గా అంత రుచి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా అధికారాలు ఎప్పుడు ఒకటే మావా చేతల్లోనే తేడా ఉంటుంది కొందరు ప్రజలకు సేవ చేస్తారు కొందరు ఖజానాకు సేవ చేస్తారు కూర్చునే మనిషిని బట్టి పదవికి విలువ పెరుగుతుంది చేసే చేతిని బట్టి టీకి రుచి వస్తుంది అబ్బా 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 ఏం చెప్పాడన్నా తమ్ముడు కూర్చో అనే దగ్గరగా కూర్చో నా ప్రేమ విషయం తెలిసి మరదలు నవ్విందా లేదన్నయ్య సంతోషపడింది నిన్ను ఎలా ప్రేమించిందో చెప్పిందా దళపతి సినిమా చూసి అస్తమా అస్తమా అయితే నేను వెంటనే సినిమా చూడాలి తమ్ముడు తమ్ముడు ముందెళ్ళి కూర్చుంటే బొమ్మ పెద్దదిగా కనిపిస్తుంది అన్నయ్య ఇదిగో ఇదన్నయ్య అసలు అంటే కావేరి చూస్తుండగా నేను కూడా ఎవరినో ఒకరిని ఇలాగే నడకాలన్నమాట చిట్కడి వెళ్తున్నా నన్ను తప్పితే సింపతి అవ్వచ్చు అన్నా అన్నయ్య నువ్వు ఈ సీన్ చూడు నచ్చలేదు ఇటువంటి వాడు కొట్టాడు ఎవరు నచ్చలేదు మరి ఇంకేంటి అది అన్నా ఇలా వదిన కూడా నువ్వంటే ఇష్టమని చెప్పాలంటే మర్డర్ చేయక్కర్లేదు మంచితనంతో చెప్పించచ్చు ఎలా అన్నా మీరు కొట్టనంటే నేను ఒక విషయం చెప్తానన్నా చెప్పు తప్పకుండా అన్నా సారీ అన్నా అన్నా మా ఊళ్ళో సన్నగా నల్లగా పుట్టిగా ఒకడు ఉండేవాడన్నా చాలా అసహ్యంగా ఉంటాడన్నా వాడు తన మంచితనంతో కత్తి లాంటి అందమైన అమ్మాయిని పడేశాడన్నా ఆవలాటం పెట్టా కాదురా ప్రేమలేఖ రాసి ప్రేమలేఖలో అంత పవర్ ఉండదు మరి పౌడర్ కొట్టని ఆడవాళ్ళు ఉంటారేమో గాని పొగిడితే పడని ఆడవాళ్ళు ఉండరు నువ్వు పద చెప్తా అన్నా చూడు అవేంటన్నా కరెంటు తీగలు వాటి మీద ఏమున్నాయన్నా కాకులు అవి మామూలు కాకులు కాదన్నా ప్రేమ కాకులు ఒకటి మీరు పాండు రెండోది మీ లవర్ పండు కాకులతో పోలుస్తావరా కుట్లంకే పోల్ నీ ప్రాణం తీసి అదే కాకులకు పిండి పెడతా వైలెన్స్ కి టైం కాదు రొమాన్స్ చేయాలి నువ్వు దా చెప్తా కూర్చో ముందు ప్రేమ లేఖ రాయాలి నాకు రాయడం రాదు కదా తమ్ముడు ఎవరు రాదే మీరు మీకెవరికైనా వచ్చా సార్ 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 మీరు పెద్దానికి నా మీద కోపడుతున్నారు సార్ మీరు కోపడినంటే నాకు లవ్ లెటర్స్ రాయటంలో
సూపర్ టాలెంట్ ఉంది సార్. అరే అయితే చెప్పు చెప్పు చెప్పు, నేను రాసుకుంటా చెప్పు. లెటర్ లో అక్షరాలు కనపడకూడదు. మరి మీరే కనపడాలి. దానికి నా ఫోటో ఇవ్వచ్చు. అంటే సారీ, అంటే ఆ లవ్ లెటర్ లో మీ లవ్ యొక్క డెప్త్ కనపడాలి, మీ లవ్ యొక్క వెయిట్ కనపడాలి, మీ లవ్ యొక్క ప్యూరిటీ కనపడాలి, మీ రూపం కనపడాలన్నమాట. అర్థమైంది. రే అన్నయ్యకి అర్థమైందట, నువ్వు రాయి చెప్పన్నయ్య. పండు రాసుకో రాసుకో. నాటు బంబుల్ లాంటి నీ కళ్ళు, వేట కొడవలి లాంటి నీ నడువు, జిల్టెన్ స్టిక్ లాంటి నీ ముక్కు, చూస్తేనే ఎక్కుతుంది నాకు కిక్కు. ఏం చెప్పాడు అన్న? అబ్బా అబ్బా ఏం చెప్పారన్నా సార్? ఇలా ప్రేమ లేక రాసి అమ్మాయి ప్రేమలో పడదు సార్. ఏ కారు కిందలో రైలు కిందలో పడుతుంది సార్? ఏంట్రా కూడా అన్నయ్య ఏదో చెప్తాను అన్నాడుగా, దాని ముందు రాయి నువ్వు. రాస్తున్నావు లేదా? అనే రాస్తున్నాడు, నువ్వు చెప్పు. జీవితం సిగారు లాంటిది, ప్రేమ అనే నిప్పు తగలగానే పొగతో మొదలై బుడిదతో ఫినిష్ అవుతుంది. ఇలా ఉంది అన్నయ్య, ఇలా అనడానికి వినడానికి బాగుంటుందేమో కానీ ఈ లెటర్ వల్ల ప్రేమ స్టార్ట్ అవ్వకుండానే ఫినిష్ అవుతుందేమో అని భయంగా ఉంది. మరి ఎలా తమ్ముడు? మామయ్య, అన్నయ్యని ఆ అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంది? 30+ లాగున్నాడు అంది. 30+.